నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ జీరో శనికి నలుపు వత్తుతో దీపారాధన చేయాలి అఘోర పాశుపత హోమం తప్పనిసరిగా చేయించాలి ఈ ఏలినా శని వల్ల అనవసరమైనటువంటి ఇబ్బందులు కొందించుకోకుండా వాటిని నిర్మూలించుకోవడానికి ఈ రకమైనటువంటి చేస్తే చాలా సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది రాబోయే కష్టాలు తొలగిపోతాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి ఉసికి రాసి వారికి వారం విద్యా సంబంధమైన విషయాలు పోటీ పరీక్షల సంబంధమైన విషయాలు బాగున్నాయి ఆరోగ్యపరమైన పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ప్రతి విషయంలో కూడా ఆశితూచి నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక పరణ విషయాల్లో చాలా గట్టి మనిషి ఉదార స్వభావం లేదు అనేటటువంటి ప్రచారం జరుగుతుంది అయినప్పుడు కూడాను గతంలో పడ్డటువంటి ఇబ్బందులు నాకు రూపాయి లేనప్పుడు ఎవరిచ్చారు ఎవరు ఆదుకున్నారు అనేటువంటి భావన ఏదైతే ఉందో అది మీ మనసులో నాటుకోవటం వల్ల మీరు ఎవరికి సహాయం చేయడానికి అంతగా ముందుకు రారు అంటే నిజంగా సహాయం అవసరమయ్యి వాళ్ళు మీ మిత్రులయ్యి వాళ్ళు అర్హులైన వాళ్ళకి సహాయం చేయకుండా ఉండరు కానీ వితరణశీలిగా అందరికీ కూడాను సహాయం చేసే మనస్తత్వం మాత్రం ఉండదు సంతాన సంబంధమైన విషయాల్లో సానుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు సంతాన పురోభివృద్ధి మానసిక సంతోషానికి కారణమవుతుంది వివాహాది శుభకార్యాలు నిశ్చయమవుతాయి మానసిక సంతోషం కలుగుతుంది బంధువుల్లో బంధుత్వం కలిసే పరిస్థితి గోచరిస్తుంది ఇది ఎంతగానో అందరికీ కూడా సంతోషం కలిగించినటువంటి విషయంగా మారుతుంది విడిపోయినటువంటి రెండు తరాల్ని ఈ పెళ్లి ద్వారా మళ్ళీ కలపగలుగుతున్నాం అనేటువంటి సంతోషం చాలామందిలో కలుగుతుంది అంతేకాకుండా వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి మీ స్థానాన్ని పెంచుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతమవుతాయి మీ గురించి చెడు ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శృంగభంగం తప్పదు వాళ్ళకి ఏ కోణంలో కూడాను ప్రజలు వాళ్ళ మాట నమ్మరు మీ యొక్క మంచితనాన్ని అందరూ అర్థం చేసుకోగలుగుతారు అదేవిధంగా క్రమశిక్షణాయుతమైన మీ జీవితం ఏదైతే ఉందో అది నలుగురికి ఆదర్శంగా ఉంటుంది విందులు వినోదాలు వంటి వాటికి కూడా మీరు పాల్గొనరు ఏదైనా ప్రయోజనం ఉంటే విందులు వినోదాలకు వెళ్తారు ఆ రకమైనటువంటి వ్యవహారంలో మీరు ప్రతిదీ కూడాను కమర్షియల్గానే ఆలోచిస్తారు కమర్షియల్గానే బిహేవ్ చేస్తారు ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు అనవసరమైనటువంటి త్యాగాలకి వాగ్దానాలకి మీరు ముందుకు రారు మీ యొక్క పరిస్థితి కొంతమంది విమర్శించినప్పుడు కూడాను మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధిలో ఏమాత్రం మార్పు ఉండదు చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళు కూడా సంతోషించే విధంగా మీ ప్రవర్తన ఉంటుంది ਤਦ ਬਰੀ ਦਨਸ ਰਾਸੀ